5 years. వెరీ గుడ్ మార్నింగ్. బ్రెయిన్ ల్యాబ్స్ సమర్పిస్తున్న స్టూడెంట్ కనెక్ట్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మెషిన్ లెర్నింగ్, బిగ్ డేటా అనలిటిక్స్ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ పదాలు ఈ మధ్య విద్యార్థి లోకంలో చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ కోర్సులు చదువుకుంటే తిరుగులేని ఉద్యోగం లభిస్తుంది, భారీ శాలరీతో ప్యాకేజ్ లభిస్తుందని చెప్పి విద్యార్థులందరికీ తెలుసు. కాకపోతే ఈ కోర్సులు ఎక్కడ నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, ప్రధానంగా ఈ కోర్సుల్లో ఏ అంశాలు మనకు ఉంటాయి, మన స్కిల్ ఎలాంటి స్కిల్ ఉంటే ఈ కోర్సులు నేర్చుకునేందుకు ఉపయుక్తంగా ఉంటుందని చాలా అంశాల మీద కన్ఫ్యూజన్ ఉంటుంది. సో బ్రెయిన్ ల్యాబ్స్ అందుకే ఉద్దేశంతో ఇవాళ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద అలాగే మెషిన్ లెర్నింగ్, బిగ్ డేటా అనలిటిక్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ వంటి రాబోయే రోజుల్లో ఇవే ఫ్యూచర్. అంటే రెగ్యులర్గా మన ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుకునే త్రిబులీలు, ఈసీఈలు కాకుండా వాటితో పాటు ఇవి చదువుకుంటేనే రాబోయే రోజుల్లో మనకు మంచి ఉద్యోగాలు రాబోతున్నాయి. ఎందుకంటే ఎక్కువగా ఇప్పుడు మెషిన్ లెర్నింగ్ అయిపోతుంది, బిగ్ డేటా అనలిటిక్స్ పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది, అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాత్ర ఎక్కువగా వస్తుంది ఇవన్నీ. కాబట్టి మనం ఫ్యూచర్ రెడీగా ఉంటేనే మంచి జాబ్స్ వస్తాయి అండ్ మంచి ప్యాకేజ్తో జాబ్స్ వస్తాయి. కాబట్టి నౌ ఇదే మనం ప్రధానంగా దృష్టి సారించాల్సిన అంశం. అందుకే బ్రెయిన్ ల్యాబ్స్ ఇవాళ ఇదే అంశం మీద ఇవాళ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో బ్రెయిన్ ల్యాబ్స్లో ఈ కోర్సులకు సంబంధించి ఎలాంటి థ్రస్ట్ ఉంది అండ్ ఈ కోర్సులు బ్రెయిన్ ల్యాబ్స్లో ఎలా నేర్చుకోవాలి అన్న అంశాలతో పాటు మరిన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ మనతో పంచుకునేందుకు బ్రెయిన్ ల్యాబ్స్ ఫౌండర్ అండ్ ప్రమోటర్ హను గారు మనతో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. సో నిన్న కూడా మనం చూసాం బడ్జెట్లో ఈ లెర్నింగ్ గురించి, స్కిల్ డెవలప్మెంట్ గురించి చాలా ఎక్కువ ఫోకస్ నిర్మలా సీతారామన్ గారు ఇవ్వడం చూస్తున్నాం. సో రాబోయే రోజుల్లో ఈ లెర్నింగ్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ కాబోతుంది. బ్రెయిన్ ల్యాబ్స్ ఇప్పటికే యూడెమీతో కలిసి దాదాపు ఇండియాలో 3500 కోర్సులను ఆఫర్ చేస్తుంది. సో ఈ లెర్నింగ్ అనేది ఎంత వేగంగా మన ఇండియాలో విస్తరించబోతుంది అండ్ స్టూడెంట్స్ ఎంత సన్నద్ధంగా ఉండాలి అందిపుచ్చుకునేందుకు? సో ఈ లెర్నింగ్ అనేది అంటే ఎకనామిక్స్ పరంగా ఒక సిస్టంలో ఏదైనా సరే టెక్నాలజీ యూసేజ్ అనేది పెరగటం అనేది ఎప్పుడు కూడా ట్రాన్స్పరెన్సీ అండ్ స్కేలబిలిటీ తీసుకొస్తుంది. అంటే విద్యా వ్యవస్థలో అలాగే ఉద్యోగాన్ని కల్పించేటువంటి స్కిల్ డెవలప్మెంట్లో భాగంగా ఇప్పటి వరకు ఏంటంటే మాన్యువల్గా మనుషులతోటి అలాగే చేయడం జరుగుతూ వచ్చింది. కానీ దాంట్లో వచ్చే బాటిల్ నెక్స్ అన్నింటినీ అడ్రస్ చేయడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా లాస్ట్ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తోటి దేర్ మోర్ ఎంఫసిస్ ఇస్ మోర్ ఆన్ ద ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. సో స్వయం కానివ్వండి, యూనివర్సిటీస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే దెమ్సెల్వ్స్ దే ఆర్ రోలింగ్ అవుట్. అయితే దీంట్లో మన పాత్ర అంటే బ్రెయిన్ ల్యాబ్స్ పాత్ర ఏంటంటే బ్రెయిన్ ల్యాబ్స్ ఈజ్ బ్రింగింగ్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేర్ అక్రాస్ ద వరల్డ్ 180 కంట్రీస్లో వాడుతూ 40,000 మందికి పైగా కూడా ఇండస్ట్రీ లీడర్స్ని మీకు స్టూడెంట్కి కనెక్ట్ చేసేటువంటి అవకాశం. సో కమింగ్ టు ఈ బ్రెయిన్ ల్యాబ్స్ మెషిన్ లెర్నింగ్, సో మెషిన్ లెర్నింగ్లో వరల్డ్ వైడ్గా ద బెస్ట్ ట్రైనర్స్ అంటే ఒక్కొక్క కోర్స్ తీసుకుంటే 6.5 లక్షల మంది ఎన్రోల్ అయిన కోర్సెస్ ఉన్నాయి బ్రెయిన్ ల్యాబ్స్ అంటే యూడెమీలో. బ్రెయిన్ ల్యాబ్స్ యూడెమీ ప్లాట్ఫామ్లో మీకు చూస్తే ఒక మెషిన్ లెర్నింగ్కి స్టూడెంట్స్ 6.5 లక్షల మంది ఎన్రోల్ అయ్యి దాదాపు 1.5 లక్షల మంది యావరేజ్గా రేటింగ్స్ అంటే ఇది సోషల్లీ ఇట్ ఈస్ బీయింగ్ బిల్డ్ అండ్ ఎక్స్పర్ట్స్ ఆర్ బీయింగ్ అనలైజ్డ్ అంటే ఇక్కడ నాకు తెలియదు నా వాళ్ళు మీ వాళ్ళు సంబంధం లేకుండా అక్రాస్ ద వరల్డ్ ఇన్వాల్వ్ అయి నేర్చుకున్నటువంటి ప్లాట్ఫామ్ ఇది. సో గవర్నమెంట్ ఎంఫసిస్ ఇస్ ఈ లెర్నింగ్ అండ్ ఈ లెర్నింగ్ అనేది కూడా ఓన్లీ థిరాటికల్ ఈ లెర్నింగ్ నుంచి ఇవాళ జాబ్ స్పెసిఫిక్ ఈ లెర్నింగ్ అంటే చదువుకోవడం అకాడమిక్స్లో మనం నేర్చుకుంటున్నాం, ఆ అకాడమిక్స్లో నేర్చుకున్న దాన్ని మన జాబ్కి కనెక్ట్ చేయలేకపోవడం ద్వారా ఇవాళ మేజర్గా జాబ్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్లో ప్రాబ్లం అవుతుంది. దాన్ని అడ్రస్ చేయడం కోసం జాబ్ స్పెసిఫిక్ ఈ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ అనేది ఇప్పుడు నౌ ఇట్ ఈస్ ద లేటెస్ట్ నీడ్ ఆఫ్ ద అవర్ అండ్ దిస్ ఈస్ వాట్ వీఆర్ ఆఫరింగ్ త్రూ. సో బ్రెయిన్ ల్యాబ్స్, సో జాబ్ స్పెసిఫిక్ ఈ లెర్నింగ్ ఇదే ప్రధానమైన అంశం. అంటే ఏదో కాలేజీలో నేర్చుకున్నామా, సో బయటకు వచ్చేసరికి క్యాంపస్ ప్లేస్మెంట్స్లో జాబ్ వస్తే సరే, లేకపోతే మళ్ళీ ఇబ్బంది పడే పరిస్థితి ఈరోజు విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఎదుర్కోవడం చూస్తున్నాం. అలా కాకుండా ఎగ్జాక్ట్గా ఈ కోర్స్ చదువుకుంటే ఈ జాబ్ మీకోసం రెడీగా ఉంది అని బ్రెయిన్ ల్యాబ్స్ సూచిస్తుంది. సో అందుకు తగ్గట్టు బ్రెయిన్ ల్యాబ్స్లో దాదాపు 3500 కోర్సులు ఉన్న సంగతి మీరు అందరూ తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ పైన మీకు నంబర్స్ స్క్రోల్ అవుతున్నాయి. బ్రెయిన్ ల్యాబ్స్లో ఎలాంటి కోర్సులు ఉన్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ మెషిన్ లెర్నింగ్ అనే కోర్సులు నేర్చుకుంటే ఎంత ఫ్యూచర్ రెడీగా మనకి జాబ్స్ రెడీగా ఉన్నాయి, ఎలాంటి ప్యాకేజ్తో జాబ్స్ ఉన్నాయన్న అంశాలు మీరు తెలుసుకోవచ్చు. సో మెషిన్ లెర్నింగ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ మాట, బట్ ఒక ఆల్మోస్ట్ 1-2 ఇయర్స్ నుంచి ఎక్కువగా వినిపిస్తుంది. సో ఈ మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి, ఎవరు నేర్చుకోవచ్చు దీన్ని, ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, స్టార్టింగ్ సాలరీస్ ఎంత ఉంటాయి? రైట్, మెషిన్ లెర్నింగ్ అనేది బేసిక్గా అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఒక ప్రోగ్రామ్ రాస్తారు, ఒక అప్లికేషన్ రాస్తారు. ఈ అప్లికేషన్ రాసిన తర్వాత దాంట్లో ఏదైనా సరే అంటే ఒక 6 నెలలకో 1 ఇయర్కో
అప్లికేషన్ కొన్ని చేంజెస్ కావాలి అంటారు. ఎందుకంటే యూజర్ బిహేవియర్లో కానివ్వండి, డేటాలో కానివ్వండి, లేకపోతే రెగ్యులేటర్లో కానివ్వండి, కొన్ని చేంజెస్ వస్తూ ఉంటాయి. ఆ చేంజెస్ తగ్గట్టుగా ఇప్పటివరకు జరుగుతుందంటే కూడా స్టాటిక్ ప్రోగ్రామింగ్ ద్వారా మేనేజ్ చేస్తూ వస్తున్న దాన్ని ఇవాళ మనిషి ఏదైతే ప్రోగ్రామింగ్ రాస్తున్నాడో అదే ప్రోగ్రామింగ్ డైనమిక్గా సిస్టమ్ ద్వారా చేయించడమే మెషిన్ లెర్నింగ్. అంటే ఏఐని యూజ్ ఆర్టిఫిషియల్గా ఇంటెలిజెన్స్ డెవలప్ చేసిన సిస్టమ్స్ ద్వారా మెషిన్ లెర్నింగ్ ద్వారా డేటాని ప్రాసెస్ చేసి దాన్ని ఇంటిగ్రేట్ చేసేది డైనమిక్ ప్రోగ్రామింగ్ నెంబర్ వన్. సో దీంట్లో అంటే దీనికి ఎవరెవరికి ఎలిజిబుల్ అంటే మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి ఎవరైనా కూడా, అంటే మెషిన్ లెర్నింగ్లో మెయిన్గా మీకు ఉండేటువంటి అల్గారిథమ్స్ కానివ్వండి, ఇవన్నీ దేనికి సంబంధించి అంటే లీనియర్ ప్రోగ్రామింగ్, మీరు చిన్నప్పుడు చదువుకున్న లీనియర్ ప్రోగ్రామింగ్ దగ్గర నుంచి, ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ దగ్గర నుంచి కంప్లీట్గా ఓన్లీ ఇవాళ హ్యూమనాయిడ్ అంటే హ్యూమన్ బ్రెయిన్ బేస్డ్ అటువంటి డీప్ లెర్నింగ్ అల్గారిథమ్స్ వరకు కూడా, ఈ అల్గారిథమ్స్ అంటే మన బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని మెషిన్ లెర్నింగ్, అంటే మన బ్రెయిన్లో మనం ఒక ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ చెప్తున్నాము అంటే మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఏదైతే స్టోర్ అయ్యిందో దాన్ని రిట్రీవ్ చేసుకొని ప్రాసెస్ చేసుకుని అవుతున్న వాళ్ళకి ఎంతవరకు అయితే అవసరమో అంతవరకు ఇవ్వగలటం అనేటువంటి మనం ఏదైతే మంచిగా చేస్తున్నామో అదేవిధంగా సిస్టమ్ కూడా ఇవాళ చేయగలుగుతుంది. ఎంత ఎఫిషియెంట్గా పెర్ఫామ్ చేస్తుంది అంటే మనుషులు చేస్తే దాంట్లో మిస్టేక్స్ అయ్యే అవకాశం ఉంది, వేరే సిస్టమ్ చేస్తే ఎగ్జాక్ట్గా మీకు కావాల్సిన తెలుసు. సో మెషిన్ లెర్నింగ్ అంటే లాజికల్ ఎబిలిటీ అలాగే మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడుతుంది నెంబర్ వన్. దట్ ఈస్ ద ప్రైమరీ రిక్వైర్మెంట్. ఓకే, శాలరీ రేంజెస్ అన్నారు మీరు. శాలరీ రేంజెస్ అనేవి అంటే ఒక ఫ్రెషర్కి క్యాంపస్ ప్లేస్మెంట్ అంటే అందరూ ఒక బేసిక్ ఏదో ఒక జాబ్ సంపాదించాలనే దానికోసం ఎక్కువ మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. దాంట్లో వీళ్ళు కనుక ఈ మెషిన్ లెర్నింగ్లో ఎలాంటి కోర్స్ చేసి రెడీగా ఉన్నా కూడా ఇవాళ కార్పొరేట్స్ డైరెక్ట్గా మీరు ఒక కోర్స్ చేయడంతో పాటు మీరు ఒక చిన్న అసైన్మెంట్, చిన్న ప్రాజెక్ట్ కనుక మీరు సబ్మిట్ చేసి మీరు నేర్చుకొని ఉంటే, ఒక చిన్న బిజినెస్ ప్రాబ్లం మీరు సాల్వ్ చేసే కెపాసిటీ మీరు సంపాదించుకుంటే ఇవాళ 8 నుంచి 10 లక్షల రూపాయలు స్టార్టింగ్ ప్యాకేజ్ అనేది ఈవెన్ ఎలాంటి కాలేజీలో కూడా, అంటే ఓ బిగ్ ఐఐటీస్లోనే రావాలి. ఐఐటీస్లో కనుక మీరు చూస్తే లాస్ట్ ఇయర్ మన హైదరాబాద్ 3IIT నుంచి 1 కోటి రూపాయలు పై చిలుకుతోటి ఒక గూగుల్ సెలెక్ట్ చేసుకుంది ఒక అమ్మాయిని. సో ఇవాళ మీకు మినిమం మన యావరేజ్ శాలరీ 10 లక్షల రూపాయలతోటి ఏదైనా కెరియర్ స్టార్ట్ కావాలి అనుకునేటువంటి ఆపర్చునిటీ, అంటే మీరు జాబ్లో వన్స్ జాయిన్ అయిన తర్వాత మీకు ఈ ఆపర్చునిటీ మీకు ఇప్పటికిప్పుడు దొరకదు. అంటే మీరు జాబ్ జాయిన్ అవ్వకముందు క్యాంపస్లో ఉండగానే మీరు కానీ నేర్చుకుంటే, అంటే జాబ్లో మీరు జాయిన్ అయ్యారనుకోండి, మీరు ఒక కెరీర్కి మిమ్మల్ని అసైన్ చేస్తారు, దాని తర్వాత మీరు దాంట్లో మీరు మైగ్రేట్ అవ్వాలి అంటే 2-3 ఇయర్స్ మీరు బాండ్ కమిట్మెంట్ అవన్నీ ఇచ్చిన తర్వాత మీ చేంజెస్. సో ఇవాళ క్యాంపస్ ప్లేస్మెంట్స్ బిగిన్ అవుతున్న టైము, ఈ టైంలో మీరు మెషిన్ లెర్నింగ్ని మీరు నేర్చుకుంటే ఇమీడియట్లీ యూ విల్ గెట్ ప్లేస్డ్ అండ్ ద ఫ్యూచర్లో మీ శాలరీస్, అంటే ఇవాళ మీరు బిగినింగ్ ఇక్కడ అవుతున్నా కూడా నెక్స్ట్ 3-5 ఇయర్స్లో మీ మల్టీఫోల్డెడ్ ఆపర్చునిటీస్, అంటే 50 లక్షల నుంచి 60 లక్షలు అంటే మీరు 5 ఏళ్లలో సరదాగా సంపాదించుకోగలుగుతారు, కొట్టేసరుడు అయిపోవచ్చు. ఎస్. సో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరికీ ది బెస్ట్ ఆపర్చునిటీగా కనిపిస్తుంది. సో మెషిన్ లెర్నింగ్ అనేది ఫ్యూచర్లో ఇవే కోర్సులు రాబోతున్నాయి. ఎందుకు మనం పదే పదే విషయం చెప్తున్నాం అంటే ఇలాంటి నెక్స్ట్ జనరేషన్ కోర్సులకి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దీన్ని మీరు యూటిలైజ్ చేసుకోండి. బ్రెయిన్ ల్యాబ్స్ మీకు అందుకు సహకారం అందిస్తుంది. కేవలం ఏదో ఇంట్లో కూర్చొని 4 రోజులు 6 గంటలు పాఠాలు నేర్చుకున్నామా మనకు వచ్చేసింది అన్నది కాకుండా మీకు కంటిన్యూస్గా మీకు వాళ్ళ సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఇలాంటి సపోర్ట్ ఉండడం వల్ల మీకు జాబ్ రెడీనెస్ వస్తుంది, ఫ్యూచర్లో మంచి జాబ్ పొందేందుకు ఆపర్చునిటీగా ఉంటుంది కాబట్టి ఈ ఆపర్చునిటీ మీరు మిస్ చేసుకోవద్దు. కొంతమంది కాలర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు వాళ్ళ డౌట్స్ ఏంటి కూడా మనం క్లారిఫై చేద్దాం. బ్రీఫ్గా కొన్ని కాల్స్ తీసుకుందాం. రాజమండ్రి నుంచి కామేశ్వరి గారు ఉన్నారు. నమస్కారం అండి, చెప్పండి. మా బాబు కోయంబత్తూరులో ఎంటెక్ చేస్తున్నాడండి. ఓకే. ఇంజనీరింగ్ ఏమో మెకానికల్ ఇంజనీరింగ్ చేశాడు. ఓకే. వాడు ప్రెజెంట్ ఎంటెక్ లో మిషన్ డిజైనింగ్ తీసుకున్నాడు. ఓకే. డిజైనింగ్ సబ్జెక్ట్ తీసుకున్నాడు అన్నమాట, సెకండ్ ఇయర్ లోకి వచ్చాడు అప్పుడు. ఓకే. వాడేమో ఇప్పుడు ఇంటర్న్షిప్ ఒకటి ట్రై చేస్తున్నాడు, ఇప్పుడు 6 మంత్స్ ఇంటర్న్షిప్ చేయాలట సెకండ్ ఇయర్ లో. ఓకే. తర్వాత నెక్స్ట్ కూడా ఈ మిషన్ డిజైనింగ్ లో, మిషన్ లెర్నింగ్ లో కూడా మొన్న రీసెంట్ గా ఒక ఐబీఎం దగ్గర నుంచి కూడా ఒక కోర్స్ చేశాడు. నెక్స్ట్ ఫర్దర్ గా ఎలాగ బాబు ఒక జాబ్ ఆపర్చునిటీస్ మంచిది రావాలి అంటే కనుక ఏ రకంగా వాడు ప్రిపేర్ అవ్వాలి తప్పకుండా అండి. అంటే ఏ స్టెప్ తీసుకోవాలి వాడు? ఓకే ఓకే ఓకే. సో మీరు ఐబీఎం అనేది ఒక ఒక టెక్నాలజీ ప్రొవైడర్ అండి, అంటే మీరు మైక్రోసాఫ్ట్ ఐబీఎం ఈ మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ ప్రొవైడ్ చేసే ప్లాట్ఫామ్స్ ఇవి. సో మీరు అక్కడ కోర్స్ చేశారు, బాగుంది. సో దాంట్లోనే ఎక్స్పర్ట్స్ తోటి మీరు నేర్చుకునే అవకాశం అనేది
మీరు బ్రెయిన్ ల్యాబ్స్ యూడెమీలో మీరు కొన్ని కోర్సెస్ ఎన్రోల్ అవటం ద్వారా నేర్చుకోవటం, నెక్స్ట్ దాంతోపాటుగా ఒక బిజినెస్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం అనేది, అంటే దీంట్లో మీరు ఈ ప్రోగ్రాంలో మా దగ్గర ఏముంటాయంటే కంప్లీట్గా మీకు అసైన్మెంట్స్ ఉంటాయి, దాంతోపాటుగా క్విజ్, దాని సర్టిఫికేషన్ ఎండ్ వరకు కూడా మిమ్మల్ని బిజినెస్ కేసు మీదనే ఒక కేస్ స్టడీ బేస్డ్గా లెర్నింగ్ ఉంటుంది, కాబట్టి ద స్టూడెంట్ విల్ బి ఇమీడియట్లీ రెడీ ఫర్ ద జాబ్ అండి. సో దట్స్ ద వే. సో అదండి, బ్రెయిన్ ల్యాబ్స్ విజిట్ చేయండి, మీరు అక్కడ మీకు అనువైన కోర్స్ ఉంటుంది, దాన్ని బట్టి మీరు జాబ్ రెడీ అయ్యేందుకు అవకాశం కూడా దొరుకుతుంది. గుజరాత్ నుంచి మరొక కాల్ ఉన్నారు, సౌమిని. హలో, హలో, చెప్పండి సౌమిని. హలో, ఎస్ మేడం. నేను థర్డ్ ఇయర్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ని. ఓకే, ఫ్రమ్ ఎన్ఐటి సూరత్. ఓకే, ఎన్ఐటి సూరత్. ఓకే, yes, which stream? My name is Soumini. Yes, stream please. NIT third year. EC, electronics and communication. Okay, okay. I wanted to know about data analytics in detail. Right. See, the data analytics part is one aspect of it for you, and at the same time ante meer machine learning anedi is a little more further detailed. Meer ECE background lo unnaru, which is engineering lo mathematics anedi prathi okkalliki kuda compulsory background. So ee compulsory background unnapudu మెషిన్ లెర్నింగ్ డేటా అనలిటిక్స్కి వచ్చేసేటప్పటికి మీరు ఎంబీఏ బ్యాక్గ్రౌండో లేకపోతే సమ్ అంటే టెక్నాలజీ యాక్సెస్ అనేది, దెర్ ఆర్ టూ ఆస్పెక్ట్స్ అండి. ఇంజనీరింగ్ వాళ్ళు ఏంటంటే యూ కమ్ ఫ్రమ్ ద టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ అండ్ యూ విల్ లెర్న్ ద సమ్ పార్ట్ ఆఫ్ ద బిజినెస్ ఆస్పెక్ట్. వేరాజ్ ఎంబీఏ వాళ్ళకి వచ్చేసేటప్పటికి బిజినెస్ అనలిటిక్స్లో దే కమ్ ఫ్రమ్ ద బిజినెస్ బ్యాక్గ్రౌండ్, దే విల్ లెర్న్ ద స్మాల్ పార్ట్ ఆఫ్ ద టెక్నాలజీ ఆస్పెక్ట్. సో బిజినెస్ అనలిటిక్స్ అనేది ఎంబీఏ స్ట్రీమ్లో వచ్చే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. వేరాజ్ డేటా మెషిన్ లెర్నింగ్ అనేది ఏమో మీరు టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్, ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్, మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు, కంప్లీట్గా యూ వర్క్ ఆన్ దాట్. సో మీకు వచ్చేసేటప్పటికి కంప్లీట్గా టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ నుంచి బేసిక్ కొంచెం బిజినెస్ డొమైన్ సంబంధించి నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో తప్పకుండా మీరు పైథాన్ ప్లాట్ఫామ్ తీసుకొని మీరు మెషిన్ లెర్నింగ్లో ఒక యూజ్ కేసు అలాగే ఒక బిజినెస్ ప్రాబ్లం మీరు సాల్వ్ చేసే పరిస్థితి మీరు థర్డ్ ఇయర్ నుంచే మీరు ప్రాక్టీస్ చేసుకుంటే, అలాగే దాంట్లో ఇంటర్వ్యూస్ ఏంటి, దాంట్లో ఏ విధంగా మనం దేర్ ఆర్ సో మెనీ మాడ్యూల్స్ పైథాన్లోకి వచ్చేటప్పుడు మీకు చేసేది అంటే మీరు నెంబర్స్ చేస్తారా, టెక్స్ట్ చేస్తారా, ఆడియో చేస్తారా, వీడియో చేస్తారా, ఇమేజ్ ప్రాసెసింగ్ చేస్తారా, డీప్ లెర్నింగ్ టెక్నిక్స్ ఏం వాడతారు అనేది, దట్స్ ఆల్ కంప్లీట్లీ ఇఫ్ యూ బిల్డ్ యువర్ ప్రొఫైల్ బై ద టైమ్ యూ ఫినిష్ ఎన్ఐటి నుంచి మీకు ఎంత లేదని ఎన్ఐటిలో ఉన్నారు యాజ్ అ బ్రాండ్గా కనీసం 20-25 లక్షల ప్యాకేజ్ తక్కువైతే కాకుండా మీరు విల్ స్టార్ట్ విత్ కెరీర్. సో ఆల్ ది బెస్ట్ సౌమిని. మరిన్ని కాల్స్ అండ్ మరిన్ని అంశాలు మనం డిస్కస్ చేసే ముందు స్టూడెంట్ కనెక్ట్లో చిన్న విరామం. బ్రెయిన్ ల్యాబ్స్ సమర్పిస్తున్న స్టూడెంట్ కనెక్ట్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరిన్ని కాల్స్ అండ్ మరిన్ని డీటెయిల్స్ డిస్కస్ చేసే ముందు ఒకసారి మనం బ్రెయిన్ ల్యాబ్స్ లాస్ట్ ఒక 2-3 వీక్స్ నుంచి మనం కార్యక్రమాలు చేస్తున్నాం, ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, స్టూడెంట్స్ కమ్యూనిటీ ఎలా ఆదరిస్తుంది అండ్ ఎనీ మేజర్ డెవలప్మెంట్స్ ఉంది బ్రెయిన్ ల్యాబ్స్? యా తప్పకుండా అండి. అంటే లాస్ట్ వీక్లో న్యూఢిల్లీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటే ఇవాళ ఒక ఎంబీఏ కాలేజెస్లో వాళ్ళ క్రెడిట్ బేస్ సిస్టంలో ఎలెక్టివ్స్ అని ఉంటాయి, అంటే ఐదు సబ్జెక్ట్స్ తర్వాత నాలుగు తర్వాత ఒక ఎలెక్టివ్ ఉంటుంది. ఆ ఎలెక్టివ్లో ఇప్పుడు ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సంబంధించి ఇన్వెస్ట్మెంట్ అంటే ఎవరైనా సరే ఒక మెర్జర్ అండ్ ఎక్విజిషన్ స్పెషలిస్ట్ అవ్వాలి ఎంబీఏ చదివేవాళ్ళు, అలాగే లేకపోతే నేను ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో జాబ్ సంపాదించాలి. సో అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి ఇవాళ వాళ్ళు అవుట్ ఆఫ్ ఎంబీఏ కాలేజ్ నుంచి వాళ్ళకి రావవి. సో ఈ న్యూఢిల్లీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఏం చేస్తుందంటే ఈ మన ప్రోగ్రామ్స్ని వాళ్ళ క్రెడిట్ బేస్ సిస్టంలో ఎలెక్టివ్స్గా పెట్టడం ద్వారా దే ఆర్ డైరెక్ట్లీ గివింగ్ ద ఎక్స్పోజర్ టు ద స్టూడెంట్స్. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ అప్రోచ్. అంటే గవర్నమెంట్ చేసే ఇనిషియేటివ్స్తో పాటుగా సిలబస్తో పాటుగా వీళ్ళు ఇండస్ట్రీని ఆటోమేటిక్గా తీసుకొచ్చేసేసి ముందుగా రెడీ చేయడం ద్వారా కార్పొరేట్స్ హైరింగ్స్ కానివ్వండి, కార్పొరేట్స్లో వాళ్ళ ప్లేస్మెంట్స్లో వచ్చేటువంటి శాలరీ ఆపర్చునిటీస్ కానీ డబుల్ అవబోతున్నాయి. దట్స్ ద వన్ ఆస్పెక్ట్. ద సెకండ్ వచ్చేసేసి మనం ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ నుంచి చేబ్రోళ్ళు ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు దే ఆల్సో వాంట్ టు ఇంప్లిమెంట్ ద సేమ్ ఫర్ దే స్టూడెంట్స్. అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఇంజనీరింగ్ పిల్లలకి వాళ్ళు ఇమీడియట్గా ఇప్పుడు మాకు బ్లాక్ చైన్ మీద ఒక వర్క్షాప్ కండక్ట్ చేయండి,
అండ్ లేటెస్ట్ డెవలప్మెంట్స్ మెషిన్ లెర్నింగ్ అండ్ ఏఐలో వీ వాంట్ ఇంప్లిమెంట్ దిస్ అండ్ మా క్యాంపస్లో మా పిల్లలకు కూడా ఆ ఉద్యోగ అవకాశాలు మేము ఇప్పటివరకు టీసీఎస్ లేకపోతే ఇన్ఫోసిస్కో రెడీ చేయడంలోనే మేము అందరం కష్టపడుతున్నాం. ఆ టీసీఎస్ ఇన్ఫోసిస్ రెడీ చేయటం, దాని తర్వాత మిగిలిపోయిన వాళ్ళని, అలాగే మిగతా స్ట్రీమ్స్ వాళ్ళని మేము ఏం చేయాలో అనేటువంటి ఛాలెంజ్ ప్రతి కాలేజీలో కూడా ఉంటుంది. మరి వీళ్ళందరినీ కూడా మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు, వీళ్ళందరికీ కూడా హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అకామిడేట్ చేయగలుగుతామంటే కనుక వీఆర్ హ్యాపీ టు కమ్ ఫార్వర్డ్ అన్నారు. థ్యాంక్ యూ కృష్ణయ్య గారు. సో ఇప్పుడు ఏ రోజు జరుగుతున్నాయి? రేపు 10th, 11th, 12th అండి. ఓకే, 3 డేస్ నేషనల్ లెవెల్ వర్క్ షాప్ బ్లాక్ చైన్ మీద. సో చేబ్రోల్ ఇంజనీరింగ్ కాలేజ్ గుంటూరులో 3 రోజుల పాటు జాతీయ స్థాయి బ్లాక్ చైన్ టెక్నాలజీ సదస్సు జరగబోతోంది. సో అందరూ ఆహ్వానితులే, ఆ కాలేజ్ వాళ్లే కాదు మిగిలిన విద్యార్థులు కూడా హాజరే. మీకు బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద ఎలాంటి అనుమానాలను కూడా నివృత్తి చేసుకోవచ్చు. ఒక స్టూడెంట్ కమ్యూనిటీ కాదు, ఇప్పుడే మీరు అన్నట్టు ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ముందుకు రావాలి, ఎంబీఏ కాలేజీలు కూడా ముందుకు రావాలి. కేవలం విద్యార్థులకు తమ కాలేజీ పాఠాలు మాత్రమే బోధించకుండా ఇలాంటి స్కిల్ బేస్డ్ లెర్నింగ్, జాబ్ రెడీలెస్ లెర్నింగ్ అనగా నేర్పించినట్టయితే వాళ్ళు బయటికి వెళ్తూనే జాబ్తో సహా బయటికి వెళ్తే అది మీ కాలేజీ కూడా చాలా మంచి పేరు తెస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక కాలర్ ఉన్నారు ముంబై నుంచి, మూర్తి. హలో, అడగండి మూర్తి గారు. ఎస్ ప్లీజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మార్నింగ్ అండి. ఇప్పుడు జస్ట్ మీ ప్రోగ్రామ్ చూసి నేను కాల్ చేశానండి. వెరీ ఫార్చునేట్ టు నో ద థింగ్స్ ఫ్రమ్ యూ. మా అబ్బాయి అండి ఇప్పుడు సెమిస్టర్ 3లో ఉన్నాడు, ఎలక్ట్రానిక్స్ బిఎక్స్టీసీ అంటారు, ముంబైలో చదువుతున్నాడు పౌదరేకనల్లోని. ఓకే, అయితే జస్ట్ వాంటెడ్ టు నో, నేను వాడిని అసలు అడ్మిషన్ లోని కోర్స్ తీసుకుంటే ఇప్పుడు బాగా డిమాండ్ ఉన్న కోర్స్ మెకానికల్ ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్ సైన్స్ తీసుకురా, చాలా డిమాండ్ ఉంది, చాలా ప్రైమరీ పొజిషన్ చెప్తా అని చెప్పినట్టు వాడికి ఇంట్రెస్ట్ మీద ఎలక్ట్రానిక్స్ తీసుకుంటాను దాంట్లో అని చెప్పి తీసుకున్నాడు. ఓకే, సో మీ అడ్వైజ్ అంటే నాకు తెలియదు, మీరు అడిగేది ఏంటంటే ఇప్పుడు మీ బ్రెయిన్ ల్యాబ్స్ మరి ఎలాగా ఇప్పటి నుంచి మేము ప్రికాషనరీగా మీ తప్పకుండా మెరికల్స్ చేయడానికి బేసిక్ గా అండ్ నాది కూడా కనెక్ట్ దాన్ని సబ్ క్వశ్చన్ ఒకటి. సో బ్రెయిన్ ల్యాబ్స్ ఎలాంటి హ్యాండ్ హోల్డింగ్ ఇస్తుంది, అంటే జస్ట్ కోర్సులో ఎన్రోల్ అవుతే వాళ్ళకి వాళ్ళే నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుందా, లేకుంటే ఆ కోర్స్ పూర్తయ్యేంత వరకు మీ హ్యాండ్ హోల్డింగ్ ఏ విధంగా ఉంటుంది? మూర్తి గారు అడిగిన క్వశ్చన్లో 3rd ఇయర్ చదువుతున్నారు అండ్ బేసిక్గా ఫస్ట్ ఇయర్ నుంచి కూడా మీరు ఏం గోల్, ఏ జాబ్ కోసం మీరు అంటే ఈసీఈలో నేను జాబ్లో సెటిల్ అవ్వాలనుకుంటే ఆ జాబ్ స్పెసిఫిక్గా మీరు కోర్సు అసైన్ చేయడం అనేది ఒకటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అంటే ప్రతి జాబ్ సక్సెస్లో కూడా 2 ఆస్పెక్ట్స్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, ఒకటేమో ప్రొఫెషనల్ రిక్వైర్మెంట్, రెండోదేమో పర్సనల్ రిక్వైర్మెంట్. అంటే నాలెడ్జ్ సంపాదించుకోవడం ఒకటైతే, ఆ సంపాదించుకున్న నాలెడ్జ్ మీరు ఏ విధంగా మీ పిల్లవాడు ప్రజెంట్ చేస్తాడు అనేటువంటి ఆస్పెక్ట్ రెండు. సో బ్రెయిన్ ల్యాబ్స్ చేసేది ఏంటంటే ఫస్ట్ ఇయర్ నుంచి కూడా మీ పిల్లవాడు ఏ జాబ్ కోసం గోల్ కోసం మీరు అయితే జాయిన్ చేశారో ఆ జాబ్లో మీరు ఫస్ట్ ఇయర్ రెడీ చేసి దేని దాంతో పాటుగా పర్సనాలిటీ అంటే ఆ ప్రజెంటేషన్ స్కిల్స్ అవన్నీ కూడా మేము బిల్డ్ చేస్తూ పర్సనల్ డెవలప్మెంట్లో కూడా మేము సపోర్ట్ చేస్తాం. ఆ కోర్సెస్ అనేది చేయడం ద్వారా కంప్లీట్గా సక్సెస్ఫుల్గా కెరీర్లో ల్యాండింగ్ అవుతుంది. సో దీంట్లో మేమిచ్చే హ్యాండ్ హోల్డింగ్ అంటే స్టూడెంట్ విల్ గెట్ కనెక్ట్ విత్ ఇండస్ట్రీ లీడర్స్, అంటే మేము ఇంకొక అకాడమిషియన్ తోటో ఇంకొకటో ఇంకొకటో కాకుండా కంప్లీట్గా మీరు ఇండస్ట్రీ లీడర్స్తో కనెక్ట్ అవుతారు. మీకు ఎలాంటి ఈ ఇండస్ట్రీ లీడర్ అంటే ఇండియాలో వాళ్ళే అయి ఉండాల్సిన పని లేదు, అంటే ఈసీఈ కానివ్వండి లేకపోతే ఐటీ ఐటీ సర్వీసెస్ కానివ్వండి లేదా మెకానికల్ కానివ్వండి ఐఓటీ డివైస్ కానివ్వండి, అంటే మెకానికల్ వాళ్ళకి వచ్చి ఐఓటీలో. సో ఏ ఆస్పెక్ట్లో కూడా యూ కెన్ డైరెక్ట్లీ ఇంటరాక్ట్ విత్ ద ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అరౌండ్ ద వరల్డ్. మీరు అడిగే ఎలాంటి మీకు డౌట్ వచ్చినా కూడా మీరు ఇమీడియట్గా మీరు అక్కడ అడిగేసేయచ్చు. దాంతోపాటుగా మీకు అసైన్మెంట్స్, వర్క్షాప్స్, అంటే మీరు ఆటోమేటిక్గా మిమ్మల్ని మీరు అసెస్ చేసుకుంటూ మీకు ఒక టాస్క్లు ఇస్తారు, రిసోర్సెస్ ఇస్తారు, వరల్డ్ బెస్ట్ డేటా అవైలబుల్ అవుతుంది, కంప్లీట్ హ్యాండ్ హోల్డ్ మీకు సిస్టమ్ ద్వారానే ప్రొవైడ్ అవుతుంది. ఓకే, సో అది హ్యాండ్ హోల్డింగ్ ఉంటుంది, జస్ట్ ఏదో కోర్సులో ఎన్రోల్ అయ్యామా అని కాకుండా ఆఖరి వరకు మీకు సపోర్ట్ ఇచ్చి, సో స్టూడెంట్ జాబ్ స్పెసిఫిక్ ఈ లెర్నింగ్ చేసిన తర్వాత ఇమీడియట్గా జాబ్కి సిద్ధమయ్యే విధంగా బ్రెయిన్ ల్యాబ్స్ తీర్చిదిద్దుతుంది అని చెప్పి అనుగారు చెప్తున్నారు. అండ్ ఇంకోటి ఎలాంటి మీరు అన్నారు ఇప్పుడు అంటే ఇంటర్న్షిప్స్ కూడా ఒకటి చాలా ఇబ్బందుల్లో ఉన్న అంశం ఇది, ఏదైనా కోర్స్ చేసి వాళ్ళకి ఇంటర్న్షిప్ కానీ లేకుంటే చిన్న ఒక ప్రాజెక్ట్ ఇంతకుముందు కూడా మీరు అన్నారు ప్రాజెక్ట్ చేయడం అనేది, ఆ విషయంలో ఎలాంటి హెల్ప్ మీరు అందిస్తారు? ప్రాజెక్ట్ అనగానే యాక్చువల్గా ఇట్స్ నాట్ రియల్ ప్రాజెక్ట్, ఇట్స్ ఎ బిజినెస్ ప్రాబ్లమ్ అని సాల్వ్ చేయటం. అది ముందు వాళ్ళు సాల్వ్ చేసి ఉండొచ్చు, మనం
కొత్తగా ఉన్న ప్రాబ్లం తీసుకొని సాల్వ్ చేయొచ్చు. అంటే మన చేతులతోటి మన సొంతగా మన వేలో మనం సాల్వ్ చేయడమే దిస్ ఇస్ ద ప్రాజెక్ట్ ఆర్ ఇంటర్న్షిప్ యొక్క మేజర్ రిక్వైర్మెంట్. సో దీనికి కావాల్సిన సపోర్ట్ వచ్చేసి మేము అంటే కొన్ని కాలేజెస్ వాళ్ళు కూడా మనకు అప్రోచ్ అవుతున్నారు. కాలేజెస్ లెవెల్లో బిజినెస్ ప్రాబ్లమ్ స్పెసిఫికేషన్ రిక్వైర్మెంట్ ఇచ్చి వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ కావాల్సి వచ్చినా కూడా ప్రొవైడ్ చేయడానికి మన దగ్గర ఎన్రోల్ అయిన పిల్లలందరికీ కూడా వీఆర్ ప్రొవైడింగ్ దట్ సపోర్ట్. సో దట్ ఆ కోర్స్ నేర్చుకుంటారు, దానికి సంబంధించి ప్రాజెక్ట్ చేస్తారు, దానికి సంబంధించి ఎలాంటి క్వైరీస్ ఉన్నా కూడా మీకు అడ్రస్ అవుతాయి. సో దాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ సపోర్ట్. సో యూ విల్ బి రెడీ. హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్ అంటే కంప్లీట్గా కోర్స్ నేర్చుకోవడం ఒకటే కాదు, మీరు ఇంటర్వ్యూ ఆ కోర్స్తో పాటుగా దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ మీరు ప్రాక్టికల్గా ఒక బిజినెస్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం, బిజినెస్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన తర్వాత మీరు నేర్చుకున్న దాన్ని తిరిగి ప్రజెంట్ చేసే విధంగా మిమ్మల్ని మీరు మాక్ ఇంటర్వ్యూస్తో మిమ్మల్ని రెడీ చేయడం. సో ఈ ఆస్పెక్ట్స్లో బ్రెయిన్ ల్యాబ్ సపోర్ట్ చేస్తుందండి. సో ఈ మెషిన్ లెర్నింగ్ అనేది బ్రెయిన్ ల్యాబ్స్లో నేర్చుకోవడానికి ఎంతకాలం పడుతుంది? అండ్ అంటే దీనిలో కూడా స్టేజెస్ ఏమైనా ఉంటాయా, బేసిక్ అడ్వాన్స్ లాంటివి? ఎగ్జాక్ట్. సో మెషిన్ లెర్నింగ్ అనేది బేసిక్గా అంటే 2 ఇయర్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, 1 ఇయర్ డిప్లొమాస్ ఉన్నాయి, 1 ఇయర్ 2 ఇయర్స్ మాస్టర్స్ కోర్సెస్ కూడా ఉన్నాయి. అయితే మనము జాబ్ స్పెసిఫిక్గా ఒక టెక్నాలజీ చూజ్ చేసుకుంటాం ఫస్ట్. అది మనం పైథాన్తో వెళ్తామా, లేదా మైక్రోసాఫ్ట్తో వెళ్తామా, లేక మనం ఐబిఎంతో వెళ్తామా. సో ఈ ఈ ఆస్పెక్ట్లో ఇది చూజ్ చేసుకున్న తర్వాత ఆ పాత్లో ఫస్ట్ ఇనీషియల్ లెవెల్లో వచ్చేసేసి నెంబర్స్తో వర్క్ చేస్తాము. అంటే ఈ అల్గారిథమ్స్ న్యూమరికల్ నెంబర్స్ మీద ఎలా వర్క్ చేసుకోవాలి ఏంటి, దెన్ దాని తర్వాత టెక్స్ట్ని ఎలా ప్రాసెస్ చేసుకోవడం, దెన్ దాని తర్వాత ఇమేజ్ ప్రాసెసింగ్ ఎలాగా, దెన్ దాని తర్వాత వీడియో అనలిటిక్స్ ఎలాగా. అంటే దేర్ ఆర్ ద 4 ఆస్పెక్ట్స్ ఆఫ్, అంటే బేసిక్ లెవెల్, ఇంటర్మీడియట్ లెవెల్, అడ్వాన్స్ లెవెల్ లాగా మీకు మెషిన్ లెర్నింగ్లో కూడా యూ వాంట్ టు బికమ్ ఎ టాప్ లెవెల్ అంటే దెన్ దెర్ ఈస్ అనదర్ వే, విచ్ ఇస్ ఇమేజ్ అండ్ వీడియో ప్రాసెసింగ్ అనేది వన్ లాస్ట్ నోట్ అండ్. అంటే మెషిన్ లెర్నింగ్ ఇవాళ ఎందుకు అవసరం అంటే కొన్ని సంవత్సరాలుగా టెక్స్ట్ అనేది, అంటే ఏదైనా డేటా అనేది, డేటా అంటే ఇంతకుముందు ఏదో కార్పొరేట్ కంపెనీలో సిస్టంలో ఎంటర్ చేసేది డేటా ఉండేది, కానీ ఆ రోజు నుంచి ఇవాళ ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా వాళ్ళ స్మార్ట్ ఫోన్ ఉంది. ప్రతిరోజు కూడా మనం వాట్సాప్లో కనుక మనం ఒక్కొక్కరు 10 ఇమేజెస్ పంపిస్తే ప్రతి స్మార్ట్ ఫోన్ కూడా 64 GB కనీసం సైజ్ ఉంటున్నాయి. ఇవాళ ఒక్కొక్క ఇమేజ్ పంపిస్తే ఎంత ఇమేజ్ పంపిస్తున్నామో, ఎన్ని వీడియోలు పంపిస్తున్నామో, ఈ డేటాని అంతా ఎవరు ప్రాసెస్ చేస్తారు? ఓన్లీ మెషిన్స్ కెన్ ప్రాసెస్ ఇట్. సో ద డేటా ఈస్ బీయింగ్ క్రియేటెడ్ బై సోషల్లీ, దిస్ ఇస్ అవర్ డేటా. ఓకే, అంటే ఇప్పుడు ఇంతకాలం మనం మనుషులను నేర్చుకోవడం కాకుండా ఇప్పుడు మిషన్లకు కూడా మనం నేర్పించి మన ఉద్యోగాలు మనమే మెల్లగా తగ్గించుకుంటున్నాం. సో అందుకే ఆర్టిఫిషియల్ లెర్నింగ్, మిషన్ లెర్నింగ్ నేర్చుకుంటే జాబ్ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అంటే ఫ్యూచర్ రెడీ కోర్సెస్ అండి ఇవి. అంటే ఇప్పుడు రెగ్యులర్ కాలేజీలో చదువుకునే కోర్సులు కాకుండా ఫ్యూచర్ అంటే రాబోయే 10 ఏళ్ళకి, రాబోయే 20 ఏళ్ళకి ఇలాంటి కోర్సులు మరిన్ని ఉద్యోగ అవకాశాలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. కాబట్టి పదే పదే మనం చెప్తున్నాము, సో జాబ్ స్పెసిఫిక్ ఆర్ ఫ్యూచర్ రెడీ కోర్సులు నేర్చుకోండి అని చెప్పి. అందుకు బ్రెయిన్ ల్యాబ్స్ మీకు సహకారం అందిస్తుంది. దాదాపు యూడేమీతో కలిసి 185 దేశాల్లో వేలాది మంది లీడర్స్తో ఆన్లైన్ కోర్సులు మీకు అందిస్తుంది. కాబట్టి ఈ ఆపర్చునిటీ మీరు యూటిలైజ్ చేసుకోండి. మరిన్ని డౌట్స్ ఉంటే మీకు నెంబర్స్ ఉన్నాయి బ్రెయిన్ ల్యాబ్స్ వాళ్ళవి, వాళ్ళకి ఫోన్ చేసి కూడా మీరు మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఆ నోట్తో బులెటిన్ ఇక్కడ వైండప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.